శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం పీవీఆర్ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ పాల్గొన్నారు. మొదట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ నాలుగో విడతగాను 9,404 మంది డ్వాక్రా మహిళలకు గాను 5,91,00,000 చెక్కును మహిళలకు అందజేసిన బిఎస్ మక్బూల్. ఇక మున్సిపల్ చైర్పర్సన్ నజీమున్నీసా ఈ కార్యక్రమంలో గైర్హాజరైన ప్రస్తుత ఎమ్మెల్యే పివి సిద్ధార్థారెడ్డి అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనడానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సిఈసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి షాకిర్, నాయకులు వజ్రభాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరిగింది. దానికి గాను దాదాపు 16,000 వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులు ఇక్కడ రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 1,000 కోట్లు మన జగనన్న ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వాలు మా అక్క చెల్లెళ్లకు, మా అవ్వతాతలు కానీ ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి పాపకు ధోకా చేసిందే తప్ప మేలు జరగడం అనేది వాళ్ళ హయాంలో జరగలేదు. మన జగనన్న హయాంలో, జగనన్న ప్రభుత్వంలో ఇలాంటివి ఎన్నో నవరత్నాలు తెచ్చి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి అన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారా అందరూ లబ్ధి పొందుతున్నారు. ఇది 4 విడతలో దాదాపు 6,400 కోట్లు ఇచ్చి ఆయన మేనిఫెస్టోలో ఏది 25,570 కోట్లు చెప్పినారో అంతా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఎక్కడ లేరు, ఎక్కడ రాబోరు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మన అక్క చెల్లెలు గాని, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఓటరు, ప్రతి అక్క చెల్లె, ప్రతి అవ్వ తాత జగనన్నని మళ్లీ గెలిపించుకుని ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం మీద 2వసారి కూర్చోబెట్టాలని, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి నన్ను అసెంబ్లీకి, మన శాంత అక్క గారికి పార్లమెంట్ పంపాలని ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.